हेलो गाइस वेलकम टू ब्लॉसम्स विद एबी चैनल नेनु कुकिंग वीडियो एम चेयट्लेदंडी ना बैंगल्स कलेक्शन चूपिता अनुकुंटुन्नानु सो वन बाय वन नेनु तीसी चूपिस्तानु बैंगल्स कलेक्शन अंटे एक्कुव ना दग्गर चाला स्टाइलिश वी ट्रेंडी वी एम लेवंडी ना दग्गर नार्मल वी उन्नायी आ उन्न वाटिलोवे चूपिस्तानु फस्ट वच्चेसी इदी सीमंत अभी इवी मा मम्मी पेटर मा पाप पुट्टिन तर्वात पेट्टिन बैंगल्स अप्पुडु ब्लू सारी अन्नमाट मा मम्मी तेच्चिंदी सो ब्लू सारी कोसम अनि चेप्पि एदि सेट अवुतदो तेलियक डिफरेंट कलर्स उंटे आ कलर्स तेच्चारु इला त्री कलर्स अन्नमाट इवी ఇది ఒక కలెక్షన్ అండ్ ఇది నా దగ్గర బ్లూ బ్యాంగిల్స్ ఎక్కువే ఉంటాయండి ఎందుకంటే నా ఎంగేజ్మెంట్ శారీ కానివ్వండి నాకు సిమ్మంతంలో వచ్చిన శారీస్ పాప పుట్టిన తర్వాత వచ్చిన శారీస్ చాలా ఉన్నాయి అన్నీ మాక్సిమం బ్లూవే ఉంటాయి ఆ శారీస్ది కూడా ఒకసారి నేను వీడియో తీస్తాను నా శారీస్ కలెక్షన్వి ఇవి నా ఎంగేజ్మెంట్వి అండి ఇవి నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ నేను మ్యారేజ్ తర్వాతే బ్యాంగిల్స్ వేయడం స్టార్ట్ చేశాను మ్యారేజ్ ముందు అస్సలు నేను బ్యాంగిల్స్ యూజ్ చేసేదాన్ని కాదు సో ఎంగేజ్మెంట్వి కూడా టూ ఇయర్స్ అయినా కానీ ఇంకా అలానే జాగ్రత్తగా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మ్యారేజ్ అయ్యాక మాకు వన్ వీక్ మమ్మీ వాళ్ళ ఇంట్లో వన్ వీక్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అలా సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి జుమాగి అని అంటాము అప్పుడు ఇవి మా అత్తమ్మ ఇక్కడ ఉన్నప్పుడు తెప్పించిన బ్యాంగిల్స్ రెడ్ బ్యాంగిల్స్ నేను ప్రజెంట్ ఇవే యూజ్ చేస్తున్నాను రెడ్ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయండి బికాజ్ మ్యారేజ్లో కూడా మాకు ఎక్కువ రెడ్డే ప్రిఫర్ చేస్తారు కదా సో రెడ్ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర ఇవి ఒక సెట్ ఇవి కూడా అప్పుడు తెచ్చినవే అంటే 5 వీక్స్ సెలబ్రేట్ చేసుకుంటాం మ్యారేజ్ అయ్యాక అవి ఒకసారి తెప్పించినవి ఇవి ఇంకోసారి తెప్పించినవి అన్నమాట ఇది ఒక సెట్ బ్యాంగిల్స్ ఇవి ఏంటంటే మ్యారేజ్ అప్పుడు రెడ్ బ్యాంగిల్స్ మధ్యలో ఖాళీగా ఓన్లీ రెడ్ ఎందుకు అని చెప్పేసి మా మమ్మీ తీసుకున్నారన్నమాట అంటే ఇవి వాడేశాను మ్యారేజ్ అయ్యాక చాలా డేస్ వరకు తీయొద్దని అంటారు కదా సో ఇవి నేను యూజ్ చేసేసాను చూడండి అందుకే ఇక్కడ చైన్ అనేది పోయింది ఇవి నేను యూజ్ చేసిన బ్యాంగిల్స్ అంటే కలర్ ఏం పోలేదంతగా కావాలనుకుంటే మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఒక సెట్ ప్రెజెంట్కి అయితే రెడ్ ఎక్కువ ఉన్నాయి బ్లూ ఉన్నాయండి ఎక్కువ ఇదిగోండి రెడ్ బ్లూ రెడ్ ఎక్కువ ఉన్నాయి ఇందులో కూడా మాక్సిమం అవే ఉంటాయి ఇందులో కూడా చూపిస్తాను ఇది సీమంతం రోజు ఇంటి పక్కన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాం కదా వాళ్ళు పెట్టిన బ్యాంగిల్స్ అండి ఇవి ఇది ఒకటి ఇది నేను ఇంకా అసలు ట్రై చేయలేదు మిగతా అవన్నీ యూజ్ చేస్తున్నాను కానీ ఇది మాత్రం అసలు యూజ్ చేయలేదు అండ్ ఇవి మా మమ్మీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టింది ఇవన్నీ ఈ బాక్స్లో ఉన్నవన్నీ మా మమ్మీ ఇప్పించినవే చూసారా టూ డజన్ అలా తీసుకోమని చెప్పింది కానీ నాకు వన్ సింగిల్ హ్యాండ్కి చాలు ఇంకో హ్యాండ్కి నేను వాచ్ పెట్టుకుంటానని చెప్పి వన్ సెట్టే తీసుకున్నాను వన్ డజనే తీసుకున్నాను సేమ్ ఆరెంజ్ డిజైన్ అలానే ఉంటుంది కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నాను నా దగ్గర ఉన్న శారీస్ని బట్టి డిఫరెంట్ కలర్స్ అప్పుడు తీసుకున్నాను ఇది ఆరెంజ్ అండ్ ఇది పెళ్ళయ్యాక ఒకళ్ళు ఇంటికి పిలిచారు అప్పుడు ఇప్పించారనమాట ఈ బ్యాంగిల్స్ అప్పుడు వాళ్ళు పెట్టారు బ్యాంగిల్స్ కానీ బట్టలు జాకెట్ ముక్కలు అని అంటారు కదా అలా పెడతారు కదా నాకు ఇది అను ఇంకొక సెట్ చూపించారు అది యూజ్ చేసేసాను నేను అవి బ్లూ కలర్ అవి కూడా యూజ్ చేసేసాను అండ్ డ్రెస్ ఉంది ఇది ఒక సెట్ అన్నమాట
అండ్ ఇవి మల్టీ కలర్స్ అండి. ఇవి కూడా మమ్మీ ఇచ్చినవి మల్టీ కలర్స్. ఇవి వచ్చేసి గ్రీన్, ఇందాక చూపించాను కదండి ఆరెంజ్ బ్లూ కలర్, సేమ్ డిజైన్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇవి. ఇవి వచ్చేసి ఆల్ కలర్స్ అండి, గ్రీన్ అండ్ రెడ్ కంబైన్వి. నాకు ఇలా కాంబినేషన్ నచ్చింది, మమ్మీ దగ్గర ఉంటే నేను తీసేసుకున్నాను. ఇవి తెచ్చి కూడా 2 ఇయర్స్ అవుతుందండి ఈ బ్యాంగిల్స్. అసలు ఇవన్నీ మ్యారేజ్ అప్పటివి, అందుకే ఇలా సపరేట్గా పెట్టేశాను. మ్యారేజ్ అప్పటివి అప్పుడప్పుడు వేసుకుంటూ ఎందుకు వేసేదామని ఇవి వేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు. అన్నీ మ్యారేజ్ అప్పటివి, గ్రీన్ రెడ్ ఇవి, ఇవన్నీ నా బ్యాంగిల్స్ కలెక్షన్ అండి. నా దగ్గర ఉన్నవి ప్రెజెంట్ ఇవే. వేరేవి కొందాం అనుకుంటున్నాను, అంటే స్టైలిష్గా కొన్ని ఉంటాయి కదా అవి కొందాం అనుకుంటున్నాను. కానీ ఏంటంటే ఇన్ని ఉన్నాయి కదా ఇవి ఇవే వాడలేదు, అవి వాడతానా అని మళ్ళీ డౌట్ వచ్చింది నాకే. ఇది నా బ్యాంగిల్స్ కలెక్షన్. ఇది ఇంట్లో ఉంటే తెచ్చుకున్నాను మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇది అజ్మీర్, రాజస్థాన్, అజ్మీర్ తెలుసు కదండి చాలా ఫేమస్ దరగా, అక్కడ నుంచి తెచ్చినది. ఇలా 2 సెట్స్ ఉంటే ఒక సెట్ నేను తెచ్చేసుకున్నాను మమ్మీ దగ్గర. గ్రీన్, వైట్, స్కై బ్లూ కలర్ 3 ఉన్నాయి ఇలా. నాకు ఈ మధ్యలో ఈ హనీ స్టోన్ నచ్చింది, హనీ కలర్ది. అంతేనండి ఇవే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్, చిన్న కలెక్షన్, ఎక్కువ ఏముండవు. ఏంటి అన్ని పేపర్లలో చిత్త చిత్తగా పెట్టిందనుకుంటున్నారా, అంటే ఇవి దీని ప్రింటెడ్ ఈ రేస్ పోతాయని చెప్పి నేను ఇలా పెట్టుకున్నానండి. ఇవి నాకు అన్నిట్లో నచ్చిన బ్యాంగిల్స్ ఏవో మీకు చెప్తాను. నాకు అందరికన్నా అన్నిట్లో నచ్చిన బ్యాంగిల్స్ ఇవి, నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ అండి. నాకు చాలా ఇష్టం ఈ వైట్ స్టోన్స్ కానివ్వండి. ఇవి బాగా సెట్ చేసి ఇచ్చారు ఆ షాప్ ఓనర్, అలానే పెట్టుకున్నాను. మళ్ళీ ఏదైనా డిఫరెంట్గా అటు ఇటు పోతాయని చెప్పేసి ఇవేనండి బ్యాంగిల్స్ కలెక్షన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.